మాదక ద్రవ్యాల కేసులో విచారణ జరిగిపోతుంది. రోజు ఉదయం నుండి సాయంత్రం దాకా మీడియాలో ఈ ప్రశ్నలు అడిగేశారు, లేకపోతే దానికి ఒప్పేసుకున్నారు, దీనికి ఒప్పేసుకున్నారు, అరెస్టులు జరిగిపోతే ఇట్లాంటి వాదన అంతా జరుగుతుంది. అసలు లోపల ఏం జరుగుతుంది అన్నది స్పెక్యులేషన్స్ తప్పించి వాస్తవంగా ఏం జరుగుతుంది ఇది మాత్రం ఏ ఒక్కళ్ళు ప్రయత్నం చేయలేదు. ఊహాగానాలు వదంతులతో మాత్రమే ఎక్కువ వార్తలు వస్తున్నాయి. అసలు నిజం ఏంటి అంటే సైకలాజికల్ గేమ్ని ప్లే చేస్తున్నారు ఈవేళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. అందులో మనకి బాగా భారీ సెలబ్రిటీలుగా కనిపిస్తున్నటువంటి నటులు, పెద్దలు, సినీ పెద్దలు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి ఒక రూమ్లో భారీ లైటింగ్ కాకుండా నార్మల్గా ఉన్నటువంటి ఒక లైట్ని ఏర్పాటు చేసి ఒక బల్ల ఒక కుర్చీ ఉంటుంది, వాళ్ళని అందులో వదిలేసేసి ఒక గంట సేపు అవతలకి వెళ్ళిపోతున్నారు. ఫోను ఎలాంటి ఉపకరణం లేకుండా గంట సేపు రెగ్యులర్గా సెలబ్రిటీ ఇమేజ్తో ఉన్నటువంటి వ్యక్తి ఒక గదిలో ఉండిపోతే, తలుపులేసినటువంటి గదిలో ఒక భయం వాళ్ళలో వస్తుంటుంది, ఒక ప్యానిక్ వచ్చేస్తారు. ఆ ప్యానిక్తో బిగిన్ అయినప్పుడు వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి జవాబు చెప్పడం బిగిన్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో ఒక గంట తర్వాత ఒక అధికారుల బృందం వస్తుంది, మీ కుటుంబం ఏంటి, మీ ఎక్కడెక్కడ తిరుగుతారు, ఏం తింటారు, ఇట్లాంటి మాటలన్నీ ఒకళ్ళు మాట్లాడేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయాక మళ్ళీ తలుపులు వేసేస్తున్నారు. మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ ఇంకొక బృందం వస్తుంది. ఈ బృందం మీకు సోన్సో వాళ్ళతో ఎట్లాంటి కాంటాక్ట్స్ ఉన్నాయి, కెల్విన్తో ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయి, లేకపోతే మీ సినిమా షూటింగ్లప్పుడు ఎవరెవరు కాస్త మొత్తుగా కనబడేవాళ్ళు, నీరసంగా కనబడేవాళ్ళు ఎవరు, ఉన్నట్టుండి యాక్టివ్గా కనబడుతున్నటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తే యాక్టివ్గా కనబడుతున్నారు, వాళ్ళు ఏం వాడుతుండేవాళ్ళు, ఏమైనా సిగరెట్ తాగేవాళ్ళా, లేకపోతే సిగరెట్లో ఏమైనా కూరుకునేవాళ్ళ, లేదంటే కనుక వాళ్ళు ఏదన్నా చేతుల మీద వేసుకుని పొడి పీల్చేవాళ్ళ, లేదా ఇంజెక్షన్లు చేసుకునేవాళ్ళ, వాళ్ళకి సంబంధించినటువంటి అసిస్టెంట్లు ఏం చేస్తుంటారు, ఇట్లా ఒక్కొక్క పాయింట్ అడుగుతున్నప్పుడు వీళ్ళని కార్నర్ చేయడం కాకుండా వీళ్ళ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని గురించి అడుగుతున్నారు. ఈ సందర్భంలో వీళ్ళు మనల్ని వదిలేస్తారన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది పేర్లు చెప్తున్నారు. ఆ పేర్ల ద్వారా ఇంకా కొన్ని పాయింట్స్ బయటకు వస్తున్నాయి. వాళ్ళని పట్టుకున్నప్పుడు వీళ్ళ పేర్లు, వీళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళ పేర్లు, ఇళ్ళలలలా కంటిన్యూ. ఇది ఒక మైండ్ గేమ్. వాస్తవంగా థర్డ్ డిగ్రీ లాంటి ఈ డ్రగ్స్కి అలవాటు పడ్డ వాళ్ళ విషయంలో సాధ్యం కాదు. కొట్టినా కూడా ఎలాంటి నిజాలు చెప్పలేనటువంటిది. ఇంకోటి వీళ్ళు కూడా కావాలని తెలిసి కుట్రలు చేసినటువంటి వాళ్ళు కాదు, అలవాటు పడ్డవాళ్ళు, దాన్ని మిగతా వాళ్ళకి అలవాటు చేస్తున్నటువంటి వాళ్ళు. అంతే తప్పించి వీళ్ళు పక్కా ప్రొఫెషనల్ కిల్లర్లో లేకపోతే ప్రొఫెషనల్గా ఉన్నటువంటి మాఫియానో కాదు. ఈ నేపథ్యంలో వాళ్ళ మీద ఒక మైండ్ గేమ్, సైకలాజికల్ గేమ్ని ప్లాన్డ్గా ప్లాంట్ చేస్తున్నటువంటిది అకున్ సబర్వాల్. అకున్ సబర్వాల్ వేస్తున్నటువంటి ఎత్తుల వలన కొన్ని నిజాలు అయితే బయటకు వచ్చినాయి. ఈ నిజాలు ఒకళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యం ఆధారంగా రెండవ వాళ్ళ మీద కేసు పెట్టడానికి ఛార్జ్షీట్లో వాళ్ళందరి పేర్లు పెట్టి కోర్టులో పెట్టి ఏం చేయమంటారని అడగడానికి సిద్ధపడుతున్నటువంటిది ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్. మరి ఏం జరుగుతుంది, వీళ్ళందరినీ సాక్షులుగానే ఉంచుతారా, లేకపోతే నిందితులుగా చూపెడతారా అన్నటువంటిది ఇక తేలాల్సి ఉంది. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.